మూడు రాజధానులు మాకొద్దు, మూడు మీటర్ల దుప్పటి ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అంటూ దళిత సంఘర్షణ సమితి అధ్యక్షులు మళ్లీ పేర్కొన్నారు. దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు మళ్లీ పేర్కొన్నారు. ఆయన కావలిపట్నంలోని బ్రిడ్జి సెంటర్ లో తన నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జిల్లాలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు 80 ఉన్నాయని, బాలికలకు బాలురులకు 40 చొప్పున ఈ హాస్టల్స్ ఉన్నప్పటికీ ఈ హాస్టల్స్ అన్నిటికీ గత 2 సంవత్సరాల నుంచి కనీసం ఒక్క దుప్పటి కూడా ఇచ్చిన దాఖలాలే లేవని, పట్టణంలోని సంక్షేమ హాస్టల్స్ లో దోమలు ఎక్కువైపోయాయని, అయినప్పటికీ ఎవరు అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో విద్యార్థులు అల్లాడిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ పిల్లకాయలకు కనీసం దుప్పటి ముక్క కూడా ఇవ్వలేదు. అదే మేము ఈరోజు చెప్తున్నాము, 2018లో ఇచ్చినారు దుప్పటి, ఇప్పటి వరకు ఒక దుప్పటి కూడా ఇవ్వలేదు. వచ్చిన వర్షాలకి చలికి మా పిల్లలు డోర్లు లేక చలి వల్ల ఒక మొక్క ఈ ఫ్లెక్సీలు తెచ్చుకొని ఈ పట్టణాల్లో ఉన్న ఫ్లెక్సీలు తెచ్చుకొని కప్పుకుంటున్నారు. ఇంత దుర్భరమైన దరిద్రమైన ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఆ విధంగా చేయటం అనేది చాలా అన్యాయము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గమనించాలి, మూడు రాజధానులు కట్టడం కాదు అయ్యా, మూడు ముక్కలు దుప్పటి మాకు దానం చేయండి అయ్యా, మేము ఆత్మగౌరవాన్ని కప్పుకుంటామని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా చెప్పాలని వచ్చాము. కాబట్టి ఇది ఎంత కూడా ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా దుర్మార్గం విషయం. ఎందుకంటే హాస్టల్లోనూ వసతిలో 2018లో 40 రూపాయలు ఉండింది ఇది పప్పు, ఈరోజు 220 రూపాయలు. అదే మేము పరకారం పెట్టమని చెప్తున్నారు. అదే గ్యాస్ సిలిండర్ వచ్చి అప్పుడు 450 రూపాయలు ఉంటే ఇప్పుడు 1100 అయింది. ఈ విధంగా ప్రభుత్వం రేట్లు పెంచినా సరే వాళ్ళకి ఎటువంటి పౌష్టికారం లేదు. పాపం చాలా బాధపడుతున్నారు. దుప్పటి ముక్క లేదు, ప్లేటు లేదు, గ్లాసు లేదు, ఏమి కనీసం పెట్టుబడి ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క వస్తువులు మాకు ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మాకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి సాంఘిక సంక్షేమ హాస్టల్లో మినిమం రేట్లు పెంచాలి, ఆ విధంగా వసతులు కల్పించాలి, దుప్పటి ముక్కలు ఇవ్వాలి అని చెప్పి మేము కోరుతున్నాం. కొనసాగిస్తా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తా అంబేద్కర్ ఏ అధికారం చెప్పినా మా బాధ ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు దుప్పటి ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు అందరూ కూడా కుంభకేపై రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే నేను ఇష్టమంటున్నారు అయ్యా. మీ బిడ్డ తెలుసా, గిరిజన బిడ్డలకు ఒక్క దుప్పటి లేని పరిస్థితిలో మూడు రాజధానులు ఎక్కడ కడతామయ్యా? కాబట్టి మూడు రాజధాని కట్టడానికి ఖర్చాడయ్యా, మాకు దుప్పటి వరదయ్యా, మేము అందరం కూడా సరి కప్పుకుంటామయ్యా అని చెప్పి సాంఘిక సంక్షేమ ఆర్థిక తరపు తల్లిదండ్రుల తరపున మేము మాట్లాడుతున్నాం. వాళ్ళు ఈ పోగా మేము అందరం జిల్లా యాప్తంగా ఆందోళన చేస్తాం. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైన విషయం. మాకందరూ కూడా సంక్షేమ ఆర్థికలో పౌష్టిక ఆహారం పెట్టాలని చెప్పి మోసం చేశాడు జగన్న. పౌష్టిక ఆహారం పెట్టుకోవాలి, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. 20-10 మంది కూడా రాష్ట్రంలో, వాళ్ళు 10 మంది కూడా సంక్షేమ ఆర్థిక కల్పించలేక వస్తాం కల్పించలేక దుప్పట్లు అన్ని వసతులు కల్పించాలి. మేము ముఖ్యమంత్రి
కల్పించాలి, సాంఘిక సంక్షేమ హాస్టల్ వసతులు కల్పించాలి. ఎస్టీలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాథమిక విద్య హక్కుగా ఇచ్చినటువంటి ఈ విద్య మాకు ఇదే, మాకు చేతుల కష్టం, కాళ్ళు చేతులు తప్ప మాకు ఎలాంటి పరిస్థితులు లేనప్పుడు ఈ విద్య ద్వారానే మా భవిష్యత్తు నిర్మించుకోవాలని, మాకు తిండికి లేక హాస్టల్లో చేరి తిండి చెప్పలు అక్కడే జీవనోపాధిగా చేసుకుంటూ మా బతుకులు ఉన్నత స్థాయిలోకి చేర్చుకోవడానికి హాస్టల్ మాకు ఆసరాగా ఉంటే, ఆ హాస్టల్కి గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెనూ గతంలో 2018 ఇచ్చినటువంటి మెనూ రేటు ప్రకారమే ఇప్పుడు ఇస్తున్నారు. కనీసం బడ్జెట్ ఇంతకుముందు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి దుప్పట్లే ఇప్పటి వరకు కూడా అయ్యే వాడుతున్నారు. కానీ ఈరోజు ఈ చలికాలంలో ఫ్లెక్సీలు తీసుకొని పిల్లకాయలు పడుకోవటం చాలా దుర్భరమైనటువంటి జీవితంగా కనిపిస్తుంది. కాబట్టి హాస్టల్లో ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి హాస్టల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పిల్లలకి వాళ్ళకు కావాల్సిన వసతులు వెంటనే కల్పించి వాళ్ళ చదువుకి దోహదపడాలని కోరుతున్నాం. వేరు పక్షుల కంపల్సరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన ఉద్యుతం చేస్తామని వినిపించుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్.